నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం. ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బివై రామయ్య పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు కలెక్టరేట్ నుంచి రాజవిహార్ సర్కిల్ వరకు ర్యాలీని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, నగర మేయర్ బివై రామయ్యలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను చులకనగా చూడకూడదని, మానవత్వంతో మసులుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు విద్యార్థులచే ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ హాస్పిటల్ మేనేజ్మెంటు, కలెక్టర్ గారు, డాక్టర్లు, విద్యార్థులు అందరు కలిసి ఒక ర్యాలీ చేయడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఎయిడ్స్ వ్యాధికి దూరంగా ఉండండి. ఎయిడ్స్ అనేది అంటు జబ్బు కాదు, అది ఒక తగిలించుకునే జబ్బు. సో ఈ సెక్సువల్ కాంటాక్ట్స్ విషయంలో మీరు అంటే అనాథరైజ్డ్ అంటే దాన్ని బిఫోర్ మ్యారేజ్ ఈ సెక్సువల్ ఇంటరాక్షన్కి దూరంగా ఉండి ఈ జబ్బును నివారించేదానికి అందరూ తోడ్పాటు అందించాలని చెప్పేసి ప్రజలను చైతన్యవంచడం చేయటం కొరకే దీన్ని తీరుస్తున్నాం. ఎవరన్నా ఎయిడ్స్ పేషెంట్లు ఉండినా వాళ్ళను అంటరానికి వారిగా చూడకుండా వాళ్లకు మనోధైర్యం కలిగించే విధంగా మీరు ప్రవర్తించండి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్కేపీ జూనియర్ కళాశాల నుంచి వివిధ విభాగాలలో రాష్ట్ర స్థాయికి నలుగురు విద్యార్థులు సెలెక్ట్ అయినందుకు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్లు శ్రీ కన్నికా పరమేశ్వరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బసవయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్టిక్ నుంచి స్టేట్ లెవెల్కు బాక్సింగ్ మరియు థై బాక్సింగ్లకు బి సుశాంత్, జ్ఞానరాజు, బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో నాని, వాలీబాల్ విభాగంలో నవదీప్, చిన్న ఓబయ్యలు సెలెక్ట్ అయినట్లు వారిని అధ్యాపక బృందం అభినందించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడా రంగంలో కూడా ప్రతిభ సాధించాలని, క్రీడలలో మరింత చురుకుగా ఆడి స్టేట్ లెవెల్లో కూడా ప్రథమ బహుమతి పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకుని రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు, గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వీరి కృషికి, వీరిని ఈ స్థాయికి ఎన్నుకోవడంలో కృషి చేసిన మా పీడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా 27/11/2022 జరిగినటువంటి బాక్సింగ్ అండ్ థై బాక్సింగ్ నందు మా కళాశాల విద్యార్థి బి సుశాంత్, జ్ఞానరాజ్ అనే విద్యార్థి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే బాల్ బ్యాడ్మింటన్ నందు పి నాని అను విద్యార్థి, అలాగే వాలీబాల్ నందు డి నవదీప్, పి చిన్న ఓబయ్య అన్న నలుగురు విద్యార్థులు మా కళాశాల నుంచి స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్కి సెలెక్ట్ కావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే జరగబోయే దినాలలో కూడా ఇంకా కళాశాల యొక్క పేరును ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులను ఆటల పోటీలలో తీర్చిదిద్దాలని మా పీడీ గారికి విన్నవించుకుంటూ నేడు ఈ సెలక్షన్స్కు ఎన్నుకోబడినటువంటి మా విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సెలక్షన్కి కారణమైనటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు పీడీ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఏడాది నుంచి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నర్సయ్య అన్నారు. గురువారం గజపతి నగరం మండలంలోని పాత శ్రీ రంగరాజాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సంస్కరణ చేపట్టిందన్నారు. కొత్తలో కొంచెం ఇబ్బందులు ఉంటాయని, దీనికి రైతులంతా సహకరించాలని కోరారు. గోనె సంచులు, కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒకవేళ రైతే వీటికి ఖర్చు చేస్తే 21 రోజుల్లోగా ధాన్యం డబ్బులతో పాటు వీటిని కూడా అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కొంచెం డిలే అయినప్పుడు కూడా ప్రతి గింజ కూడా రైతుకి కొనుగోలు చేస్తుంది అనే నమ్మకంతోనే మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులను కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకంటే కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈరోజు ఆ ఇబ్బంది అరికట్టినప్పుడు ఏమైనా ఈరోజేమో మేము టైం గ్యాప్ కూడా ముఖ్యమంత్రి గారిని ఏంటంటే దీని సిస్టమ్ చూసి
అవసరమైతే ఇంకా టైం పెంచాలని చెప్పేసి మీ శాసనసభకు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందాక జేసీగా చెప్పినట్టు ముఖ్యంగా రైతే మాయిచర్. ఈ మాయిచర్ కానీ లేకపోతే అక్కడేమో మిల్లర్ ఏమో ధాన్యం తీసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే వాడేమో మళ్ళీ ప్రభుత్వానికి ధాన్యం ఆడేసి మళ్ళీ బియ్యం రూపంలో ఏమో ప్రభుత్వానికి ఇవ్వాలి. వాడికి ఏమో మాయిచర్ ఉంటే ఈ ధాన్యం ముక్క అయిపోతుంది, మేమేమో ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు గొడవ పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మాయిచర్ ఉంటే తీసు. అందుకే మీ కళ్ళకే స్టాప్ వస్తారు. అక్కడ ర్యాండమ్గా ఎక్కడైతే మిల్లలు ఎలాగైతే మనం పొడిసి ఇందులోనేమో మాయమట్టి ఉంది బుగ్గు ఉందని చెప్పి మన దగ్గర కేజీలు తీసుకుంటారు. అలాగే ర్యాండమ్గానే మీకేమో ఒక 10 బస్తాల్లోనే తీసుకో 2 కేజీలు తీసుకొచ్చి ఇక్కడ ఏమో ఒక 2 కేజీలు తీసుకొని టెస్టింగ్ చేసి దాంట్లో బెడ్ ఉన్నా లేకపోతే గేర్ ఉన్నా సరే ఆ దాంట్లో తీసుకొని టెస్ట్ చేసుకొని ఆ పర్సంటేజ్ ఏమో మిమ్మల్ని ఏమో నీ దగ్గర నీ బస్తాలు ఎంత బెడ్ ఉంది కాబట్టి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి. ఏదైతే గొంతులో ఇప్పుడేమో 400-440 కేజీలు 600 గ్రాములు గొంతు అయితే, అదే ప్లాస్టిక్ సంచి అయితే 40 కేజీలు 100 గ్రాములు. ఏదైతే తీసుకున్న బెడ్గా ఉంటే ఆ బెడ్ కూడా క్యాలిక్యులేట్ చేసి దాని రేషియో ప్రకారం ఇవ్వ బస్తా ఏమో బెడ్గా ఉంటే 100 లేకపోతే 500 గ్రాములు ఇలాగేమో 40 కేజీ ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి ఇక్కడే టెస్ట్ చేసి వాళ్ళు మీకు చెప్పే పరిస్థితి ఈరోజు. ఇంకా మిల్లర్కి అయితే ఇంతకుముందు అయితే మనం మిల్లర్కి ఏమో ధాన్యం డైరెక్ట్గా కొనుగోలు చేసి అక్కడి నుంచి ఏమో మనం కొట్టుకుంటేవాళ్ళు. ఈరోజు నువ్వు ఏ మిల్లుకి వెళ్తుంది కూడా నీకు తెలియదు. కాబట్టి నీ కాలంలోనే నీ బస్తాలు నీ కాలం తగ్గ ఉంటాయి. నీదేమో నీదేమి డాక్టర్ లేకపోతే డాక్టర్ లేకపోతే వేరే డాక్టర్ పెట్టుకుంటే నువ్వే పెట్టుకుంటే ఆ డబ్బులు నీ అకౌంట్లో నేరుగా డైరెక్ట్గా నీ ధాన్యం డబ్బులతో పాటు నీ కూలి డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఆ గొంతుసంచి కూడా నువ్వు తెచ్చుకుంటే గొంతుసంచి డబ్బులు. మంచి పంట అన్ని చోట్ల వచ్చింది. ఏదైతే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము దాంట్లో పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా 10-20% వరకు మనకి ప్రొడక్టివిటీ ఈల్డ్ కానీ పెంచడం జరిగింది. ఈసారి ధాన్యం కొనుగోలు ఏదైతే ప్రణాళిక ఉంది దాంట్లో కొన్ని మార్పులు ఉన్నాయి. రైతులకి ఎటువంటి నష్టపోకుండా ఈ ధాన్యం కొనుగోలు జరగాలి ఈ ఉద్దేశంతో ఈసారి ఎక్కడా కూడా ముందుగా ఏ మిల్కి పంపిస్తున్నామో అది తెలియట్లేదు. ఏదైతే మిల్ ఉంది ఈ పేమెంట్ అయిన తర్వాత ఏ మిల్కి వెళ్తుంది అని తెలుస్తుంది. అది ర్యాండమ్గా ఏదైతే మిల్లు ఉంటాయి 2-3-10 మిల్స్ ఉంటాయి దాంట్లో ర్యాండమ్గా మిల్ సెలెక్ట్ అయి ఆ మిల్కి పంపడం జరుగుతుంది. తర్వాత దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఏదైతే ఎఫెక్యూ నార్మ్స్ ఉంటాయి అంటే దాంట్లో మాయిశ్చర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ముందు పీపీసీ సెంటర్ ప్రతి ఆర్బీకేలో ఉన్న టీఏ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు మీ దగ్గర నుంచి శాంపిల్ కలెక్ట్ చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా అది టెస్ట్ చేస్తారు. టెస్టింగ్లో ఈ మాయిశ్చర్ 17-17% కంటే తక్కువ ఉంటే అది అప్పుడు మనకి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. లేదంటే మళ్ళా ఒక 2-3 రోజులు ఆగిపెట్టి మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడు అది ఈ ఎఫెక్యూ నార్మ్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాం. యువకుడి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిన యువకుడు కనిపించకుండా పోవటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక అమ్మాయి వద్దకు వెళ్లగా ఆ అమ్మాయి బంధువులు హత్య చేశారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరుగుపల్లి తండాకు చెందిన సురేష్ అనే 20 సంవత్సరాల యువకుడు సోమవారం అర్ధరాత్రి 3 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు. చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సురేష్కు సంబంధించిన బట్టలు బైక్ సెల్ ఫోన్ చందంపేటలో లభించినట్లు పోలీసులు బాధితుడి బంధువులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆరా తీయగా సురేష్కు సంబంధించిన వివరాలు లభించలేదు. ఆగ్రహం చెందిన బంధువులు మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బంధువులకు నచ్చజెప్పి నేడు 5 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చందంపేటలో ఒక ఇంటి వద్దకు వచ్చిన సురేష్ కనిపించకుండా పోవటంతో డాగ్ స్క్వాడ్స్ సహాయంతో పరిశోధించగా స్థానిక చెరువు వద్దకు వచ్చి డాగ్ నిలిచిపోయింది. గజయితగాలను ఏర్పాటు చేసిన పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సురేష్ బంధువులు మాత్రం అమ్మాయికి సంబంధించిన బంధువులు హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చందంపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫోన్ చేసింది రాత్రి. ఫోన్ చేయగా అయితే వీడు మేము అంతరం పండి 11 అంతరం పట్టి మీ వీడు మెల్లంగా లేచి అయితే బండి వేసుకొని వచ్చిండు.
వెంటేసుకొని వచ్చినాక అయితే ఇంట్లో వీళ్ళు ఇంట్లోకి దూరంగానే అయితే దొరికిస్తున్నారు. బట్టలు బిట్టలు అన్ని తీసేసి ఫోను బట్టలు బండి అన్ని బతుకు తీసి ఆయనవన్నీ నరికేసి ఆయన ముళ్ళగట్టిరా, మరి ఏం చేసిర్రా, ఆయన చంచిలో దాచిపెట్టిరా, మరి ఏం చేసిరా. ఆయన పోలీసు వాళ్ళకు ఈ బట్టలు ఫోను బండి చెప్పులు అన్ని పంపించారు సారు, అన్ని పంపించి మళ్ళా ఏంటంటే ఇప్పుడు ఇడికే వాళ్ళే ఫోన్ చేసిరు మమ్మల్లా, మా బండి నంబర్ చూసి గజగట్లపల్లి బండర్ సురేష్ బండి తీసుకున్నారు వాళ్ళు. అయితే బండర్ సురేష్ కు అయితే ఫోన్ వచ్చింది ఆడ గజగట్లపల్లికు. అయితే బండర్ సురేష్ ఇక్కడ ఫోన్ చేసిండు మాకు. బండర్ సురేష్ ఫోన్ చేస్తే ఇక మేము ఆడికెళ్ళి అయితే బండర్ సురేష్ వచ్చిండు. ఇక మేము అయితే కలిసి ఇక్కడ పోలీస్ టౌన్ కి వచ్చినాం. పోలీస్ టౌన్ కి వస్తే మీరు ఆడికి పోకుర్రి, చందనపేట పోకుర్రి, మేమే పోతామని వాళ్ళు పోయిర్రా పోలేరా మాకు తెలియదు. ఇక మేము ఇక్కడనే ఉన్నాం సారు, మీరు లేకుండా అంటే అది అడవి బట్టి ఆ రోడ్ బట్టి అక్కడ బట్టి అన్ని ఆ ఫారెస్ట్ వీరెస్ట్ అన్ని లెక్కపించారు సార్. నిన్న పొద్దంతా లెక్కపించారు. మళ్ళా ఈడికొచ్చి అంటే ఇంకా గడిచే ఉండరు, మీ కొడుకు ఎక్కడ పోలేరు, పారిపోయిండు, నేను కొట్టినని వాడు అంటుండు సారు. ఆ పిల్ల తండ్రి కొట్టినా నేను గొడ్డలతో కొట్టినా రెండు దెబ్బలు తగిలినాయి అని అంటుండు. వీళ్ళేమంటే నీ కొడుకు పారిపోయినట్ర, గోడ మీకు దుంకి పారిపోయినట, అస్తాడు మీ కొడుకు, ఏం కాలేదు ఏం కాలేదని నిన్నటి నుంచి వీళ్ళు ఇట్టనే డామలు చేస్తారు సార్ పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు మొత్తం డామలు చేస్తారు, అస్సలు పట్టించుకుంటలేరు. మొత్తం మూడు కొట్టే ఆళ్ళయింది, మూడు కొట్టే దాకా కూడా ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఆయన మేము ఆయన రోడ్డు మీద ధర్న కూర్చున్నాం. ధర్న కూర్చుంటే మోటార్ రాగిపోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళా ఆయన ఇక లేవమంట లేవలేము. ఇక మేము లేవకపోయే వరకు ఏం చేసిందంటే ఆయన అవన్నీ పోయి వేసుకొచ్చారు పిల్ల తండ్రి. పిల్ల తండ్రిని వేసుకొచ్చి లోపల దన్మని ఆయన లోపల టౌన్ లేచారు. టౌన్ లేచి ఆయన లోపల దర్వాజా లేచారు. ఇక మేము పోయి ఎంత దాడి చేసినా ఆయనను బయట రాని వెళ్ళాడు, ఆ మనిషిని బయట పంపి వెళ్ళారు. ఇక మమ్మల్ని దగ్గర ఫోన్ చేయలేరు. ఇక మేము ఆడికి లోపల నూకుడు, మేము నూకు వాళ్ళు మాకు ఇంకా నూకుడు. ఇక ఎట్లా కావాలి, ఇక మాకు ఏమీ పట్టించుకోలేదు సార్. నిన్న పొద్దుమిది ఎనిమిది కొట్టే నాత్రి, తొమ్మిది కొట్టే నాత్రి దాకా ఉన్నా గానీ ఇక మీ కొడుకు ఎక్కడ పోలేరు, మీ కొడుకు ఎక్కడ పోలేరు అన్నడే. కానీ ఆ కొట్టి రక్తం బారింది. వేరే పిల్లలు ఏమంటారు అక్కడ చందనపేట దిగు, వేరే పక్కన తెలిసిన వాళ్ళు ఆయన అవన్నీ నరికేసిరు. రెండు దెబ్బలు గట్టిగా పడ్డాయి, నరికేసి ఆయన ఎన్నో మూట గట్టి పారేసిరు, చెల్లర పారేసిరు అని అక్కడ నుంచి వేరే పూర్వలకు దోస్తు కళ్ళను వాళ్ళని ఇక్కడి నుంచి చెప్పారు సారు. చెప్పిన నుంచి ఇక మేము ఎంత బాధపడ్డా, ఆ సిఐ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు సారు. వచ్చిన కానీ ఏమంత శ్రద్ధ తీసుకుంటలేరు. రేపు చూస్తాము, ఎల్లుండి చూస్తాము, ఇట్లా అనుకుంటా. ఇక మూడు రోజులు అయ్యాయి సారు, మూడు రోజులు గడిచిపోయి. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఈ తెల్లవారుజామున చోరీ జరిగింది. పట్టణంలోని రెడ్డయ్య మఠం వీధిలోని నారాయణ కిరాణా హోల్సేల్ దుకాణం తాళాలు పగలగొట్టి 120,000 నగదును దుండగులు అపహరించినట్లు దుకాణ యజమాని చెప్పుకొచ్చారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ బద్వేల్ అర్బన్ పోలీసులు చేపట్టారు. అది వచ్చిన పాటికేను రంపంతో బియ్యం కాయ కోసిండు, మళ్ళీ కోసి తగిలి చేసి బియ్యం కాయ తగిలిచిపోయినారు. నిన్న రాత్రి అడగుల్లో జరిగింది. ఎంత డబ్బులు పెండొచ్చమ్మా? చిత్తూరు జిల్లా కుప్పంలో బీజేపీ ఇన్ఛార్జి శివశంకర్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయం నందు బీజేఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ నాయకుల ఆదేశాల మేరకు బీజేవైఎం కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుప్పం మండలంలో పర్యటించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాలకు సంబంధించి బీజేవైఎం కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి యువత తమ వంతు కృషి చేయాలని, ఈ కృషి నందు యువతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారికి స్థానిక నాయకులతో పాటు కేంద్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ అండగా ఉంటుందని అన్నారు. కావున ఏ ఒక్కరూ ఎవరికీ భయపడకుండా బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వడివేలు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్యాలెస్కి వెళ్తాను, నేను చూడడం జరిగింది. తెలుగుదేశం జెండా ఎంతైతే ఉందో ఆ బస్టాండ్ దగ్గర బీజేపీ జెండా కూడా అంతే బలంగా అంతే గట్టిగా కూడా కట్టారు. కాబట్టి మరొకసారి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా కాబట్టి మనం బలోపేతం అవుతున్నాం, ఎక్కడ మనం వీక్ అవుతున్నాం అన్న ఆలోచన ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ఏం చేసాం ఏం చేసామని ఎవరైనా అడిగితే
ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా కుప్పంకి మనం చేసాం. ఈరోజు గట్టిగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు 11 కోట్ల రూపాయలు ఈరోజు ఆ గిరి ప్రదర్శనం చుట్టూరా మనం సిమెంట్ రోడ్లు వేసామంటే అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచే మనకి నిధులు వచ్చాయనేది కూడా మనం రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కుప్పం ప్రజలకి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కుప్పంలో వేసిన ప్రతి ఒక్క సీసీ రోడ్డు కానీ, బయట స్ట్రీట్ లైట్స్ వేసిన ప్రతి ఒక్క ఎల్ఈడి బల్బు కానీ, ఎన్నో స్వచ్ఛ భారత్ కింద మనం ఇచ్చినటువంటి మరుగుదొడ్లు కానీ, ఇస్తున్న రేషన్ కానీ, లేకుంటే కోవిడ్ కరోనా సమయంలో 2 ఇంజెక్షన్లు 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆ ఇంజెక్షన్ ఉచితంగా వేసింది కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మనమే చేస్తున్నాం కాబట్టి మనం గర్వంగా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ఏదైనా సమస్య వస్తే ఇక్కడ పని చేస్తూ ఉంటాం. ఎవరెవరు మనల్ని ఈ వైసీపీ వాళ్ళు అనుకుందాం, లేదా టీడీపీ వాళ్ళు అనుకుందాం, ఏదైనా ఇబ్బందులు పెట్టచ్చు, లేదా మనం ఏదైనా పోలీస్ స్టేషన్ ముందర కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ ముందర కానీ, దగ్గరలోనే మన బీజేవైఎం ప్రశాంత్ గారి నాయకత్వంలో ఒక ధర్నా కార్యక్రమం కూడా ఇదే ఊళ్ళో మనం చేపట్టబోతున్నాం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి సహకారంతో అప్పుడు మనకి ఏమైనా సమస్యలు రావచ్చు. అక్కడ ఉన్న లోకల్ టీడీపీ వాళ్ళు, లేకుంటే వైసీపీ వాళ్ళు మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు. ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మీకు అందరికీ పార్టీ జనతా యువ మోర్చా తరఫున, మీకు ఇక్కడ బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, శివశంకర్ లాంటి గారు లాంటి వాళ్ళు కానీ, వడివేలు గారు లాంటి వాళ్ళు కానీ, ఇతర పార్టీ యొక్క మండల పెద్దలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కాపాడడానికి అక్కడ వస్తారు, మీకు అండగా నిలబడతారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తూరు జిల్లా నాయకత్వం ఇదే కుప్పం మండలానికి వచ్చి వాళ్ళకు కూడా అండగా, మీకు కూడా అండగా నిలబడతారు. చిత్తూరు జిల్లా నాయకత్వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మన భారతీయ జనతా పార్టీ బీజేపీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, ఇతర ఇతర నాయకులు కూడా ఇదే కుప్పం మండలానికి వచ్చి మనందరికీ కూడా అండగా నిలబడతారు. అదే సోము వీర్రాజు గారికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే, మన కేంద్ర నాయకత్వం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కూడా ఇదే కుప్పం. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ అవేర్నెస్ ర్యాలీని ఎన్సీసీ అధికారి కేశినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్ కందుకూరు పట్టణంలో నిర్వహించటమైంది. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించే ఫ్లకార్డ్స్, స్లోగన్స్తో జిల్లా పరిషత్ బాలునోడత పాఠశాల నుంచి పోస్టాఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్, అంకమ్మగుడి పోస్టాఫీసు నుంచి జిల్లా పరిషత్ బాలునోన్నత పాఠశాల వరకు నిర్వహించడం జరిగింది. ఎయిడ్స్ ఒక భయంకరమైన వ్యాధి, కావున అప్రమత్తంగా ఉండాలి. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అది అంటించుకునే వ్యాధి. ఎయిడ్స్ రోగుల పట్ల ప్రేమగా ఉండాలని తెలిపినారు. విచ్చలవిడిగా శృంగారం ప్రమాదకరమని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. క్రమశిక్షణతో కూడిన కుటుంబ జీవనం ఎంతో సురక్షితమని ఎన్సీసీ క్యాడెట్స్ వారి నినాదాల ద్వారా పట్టణ ప్రజలకు తెలిపి తమ వంతుగా సామాజిక పరమైన సేవను అందించారు. ఆటోలపై విధించిన ఈ చలానాలు తక్షణమే రద్దు చేసి ఈ చలాన విధానాన్ని ఉపసంహరించుకోవాలని అనంతపురం ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో డిఎస్పీ ఆఫీస్ వరకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు విధించిన ఈ చలానాలు తక్షణమే రద్దు చేయాలని, ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఫైనాన్సుల వద్ద అప్పులు తెచ్చుకొని ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇరుకైన రోడ్లలో ఆటోలు తోలుతూ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్నారని అన్నారు. నగరంలో ఏ రోడ్డుకు వెళ్లినా ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇతర స్టేషన్లో పోలీసులు ఎక్కడికక్కడ ఫైన్లు వేస్తున్నారు. దీనిని ఏఐటియుసి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూడొద్దన్నారు. మరోవైపు ఆర్డీఏ అధికారులు దాడులతో ఆటో డ్రైవర్లు సతతమవుతున్నారని చెప్పారు. కావున తక్షణమే లాక్డౌన్ నుంచి విధించిన ఈ చలాన్లు తక్షణమే రద్దు చేయాలని, పూర్తిగా ఈ చలాన విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్త పిలుపు ఆందోళన నిర్వహించాలని, అందులో భాగంగానే ఈరోజు అనంతపురంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా అనంతపురం జిల్లాలో గతంలో ఉన్నటువంటి అధికారులు కొంచెం చూసి చూడనట్లంటే, ఆటో డ్రైవర్లు స్వయం శక్తితో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు జీవనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము మరి ఉద్యోగాలు ఇవ్వాల్సినట్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదు కాబట్టి స్వయంగా బతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్లకు
మరింత లోన్లు ఇవ్వడమో లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడమో చేయకుండా ఇప్పుడు కేవలం ఆటో డ్రైవర్లని ఆదాయ వనరుగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు మరి ఎమ్మెల్యే చదివినటువంటి వాళ్ళు మరి బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్లుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే వేరే ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రైవేట్ సెక్టర్లో దోపిడీ శ్రమ దోపిడీకి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆటో డ్రైవర్లు తమ జీవనాన్ని మరి ముందుకు తీసుకొని పోవడానికి ఆటో డ్రైవర్లుగా వాళ్ళు అవతారం ఎత్తితే ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి వేల రూపాయలు, గతంలో 200 రూపాయలు ఉన్నటువంటి చలానా ఈరోజు 3000 రూపాయలుగా మరి ఈరోజు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వేంచేసి ఉన్న గౌరీ శంకరల ఆలయంలో ఉన్న గౌరీదేవి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ కర్రీ సూర్యప్రసాద్, సెక్రటరీ ఆలబాబులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, స్వీట్లు, పిండి వంటలతో మహిళలు ఘనంగా సారే సమర్పించారు. విశిష్ట అతిథులుగా హాజరైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్యే జ్యూతుల చంటిబాబులకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జగపతి నగర గ్రామ మహిళలు తమ ఇంటి వద్ద తయారు చేసిన వివిధ రకాల పిండి వంటలు, పండ్లు, పలహారాలను శిరస్సును దాల్చి పుర ప్రదర్శన చేసి అమ్మవారికి సారీగా సమర్పిస్తారని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో గౌరీదేవి అమ్మవారికి ఘనంగా సంబరాలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీ, భూపాలపట్నం ప్రసాద్, చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, దోమాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన్ తెలుగు టీవీ న్యూస్.